अन्तरायतिमिरोपशान्तये शान्तपावनमचिन्त्य वैभवम् तं नरं वपुषि कुञ्जरं मुखे मन्महे किमपि तुन्दिलं महः शरणं करवाणि शर्मदं ते चरणं वाणि चराचरोपजीव्यं करुणामसृणैः कटाक्षपातैः कुरु माम् अम्ब कृतार्थसार्थवाहम् शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात् विमलपटी कमलकुटी पुस्तकर्द्राक्ष शस्तहस्तपुटी कामाक्षि पक्ष्मलाक्षि कलित विपंची विभासि वैरिंची वागर्थाविव संपृक्तौ वागर्थ प्रतिपत्तये जगतः पितरौ वंदे पार्वती परमेश्वरौ गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः नारायण समारंभां व्यासशंकरमध्यमां अस्मदाचार्यपर्यंतां वंदे गुरुपरंपरां नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् भजे श्रीचक्रमध्यस्थां दक्षिणोत्तरयोः सदा श्यामावार्तालिसं सेव्यां भवानीं ललिताम्बिकाम् श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशंकरं लोकशंकरं शिवाय गुरवे नमः शिवाय गुरवे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्री विष्णुरूपाय नमः शिवाय श्री विष्णुरूपाय नमः शिवाय श्री विष्णुरूपाय नमः शिवाय श्री राजराजेश्वरी परदेवतायै नमः नमो महद्भ्यो ऋषिभ्यो गुरुभ्यो नमः जगदंबा मयमेन ఈ సభా సదస్సుకి సవనీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ పంచదశి మంత్రాక్షరాలతో సమకూర్చినటువంటి రెండు దివ్య స్తోత్రాలను ఆధారం చేసుకుంటూ అమ్మవారిని అర్చన చేసుకుంటూ తత్వాన్ని మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఈ రెండింటికి మనం ఆలంబనగా తీసుకున్నటువంటి రెండు గ్రంథాలు ఆదిశంకర భగవత్పాదుల వారు అనుగ్రహించినటువంటి మంత్రమాతృక పుష్పమాల స్తోత్రం ఒకటి, రెండవది శంకరానందులు వారు రచించినటువంటి రాజరాజేశ్వరి స్తోత్రం. ఈ రెండూ కూడా 15 శ్లోకములు 15 అక్షరాలతో గర్భితమైనవి. అందులో మొదటి రెండు కూటములు మనం పూర్తి చేసుకుని మూడవ కూటములోకి నిన్ననే మనం ప్రవేశించాం. అందులో కూడా హకార సకారములు ఆ రెండు అక్షరములు అయ్యే మూడవ కూటంలోకి వచ్చినప్పటికల్లా మనకి సకారంతో మొదలవుతుంది. అక్షరములు మూడు సకాల వస్తాయి ఇక్కడ. ఇది ఒక్కొక్క అక్షరానికి మనం ధాత్వార్థాలు చెప్పుకున్న ఇంతవరకు అన్ని కూటములకి, కానీ సకలకి అగస్త్య మహర్షి వ్యాఖ్యానం రచిస్తూ దీని ధాత్వర్థములు విడిగా అక్కర్లేదు, ఒక్కొక్క అక్షరానికి ప్రత్యేకమని కాదు, సకలం అంటే సమస్తం అని అర్థం ఇక్కడ. అంతేకాదు కళలతో కూడినది సకలం, సకలం అది అంటే కళలతో కూడినది. కళలు అంటే భాగములు విద్యలు అని రెండు అర్థములు ఉన్నాయి ఇక్కడ. భాగములు అంటే పంచభూతాలు పంచతన్మాత్రలు తత్వములే కళలు. ఈ కళలతోనే ప్రపంచమంతా నడుస్తుంది. ఈ కళలన్నీ అమ్మవారి యొక్క స్వరూపములే, అదే కళాభ్యాం అన్నాం. సకల అంటే అలాంటి కళలతో కూడినటువంటి ఆ తల్లి అని ఆ మూడక్షములు తెలియజేస్తూ ఈ మూడింటిని అంటే కళలతో కూడినటువంటి జగత్తనంతటిని
సృష్టి స్థితి లయ మూడు ఎవరు చేస్తున్నారో అది తర్వాత బీజాక్షరం చివరిలో హ్రీంకారం దాన్ని తెలియజేస్తుంది. కానీ సకలమును సృష్టి స్థితి లయలు చేస్తున్న తల్లి గనక సకాల చెప్పి తర్వాత హ్రీంకారాన్ని చెప్పారు. ఇంకొక అర్థంలో సకలమును లయం చేసుకునే తల్లి అని అర్థం. ఇక్కడ సకలము అంటే సమస్తము, సమస్తము ఏ తల్లిలో లయమవుతుందో ఆ తల్లి లలితా మహాత్మ పురుషుందరి. ఇది మూడవ కూటం. మూడవ కూటం ఏ పురుషార్థాన్ని ఇస్తుందని చెప్పుకున్నాం మనం, మోక్ష పురుషార్థం. మొదటిది ధర్మము జ్ఞానము అయితే, రెండవది అర్థకామములు, మూడవది ముక్తి హేతువు. ముక్తి అంటే అర్థం ఏమిటి అంటే అనేకముగా కనబడుతున్నవన్నీ ఏకములో లయమవడమే మోక్షం. ఈ అనేకములైనటువంటి ప్రకృతత్వములు, దేహ ప్రాణ ఇంద్రియాదులు, ఇవన్నీ నేననే భ్రాంతి అనేకత్వం. ఈ అనేకత్వం అంతా ఏకత్వంలో లయమవ్వాలి. ఇక్కడ ఇది పరమార్థపరమైన అర్థం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. ముందు చెప్పుకున్నది ఏమిటి, సకలమంతా కూడాను ఎవరి వలన సృష్టి స్థితిలో చేయబడుతున్నాయో ఆ తల్లి అని మూడవ కూటములకు అర్థం. ఇప్పుడు చెప్పబడుతున్నది సకలము లయం చేసుకునేది. ఎందుకంటే హ్రీంకారం లజ్జాబీజం అని అర్థం ఇక్కడ. అందుకే హ్రీంకారం గురించి చెప్తూ లజ్జాపద సమారాధ్య అని ఒక నామం మనకి త్రిశతలో కనబడుతుంది. లజ్జాపదం అంటే లజ్జను తెలియజేసే పదం హ్రీంకారం. అది సంస్కృతంలో హ్రీహి అంటే సిగ్గు బిడియం అని అర్థం, అంటే లజ్జ అని అర్థం హ్రీహి అనే శబ్దానికి. అది బీజాక్షరం మాత్రమే కాకుండా ఒక శబ్దముగా అర్థం కలిగినటువంటిది. ఎందుకంటే బీజాక్షరాలకి సాహిత్యార్థాలు ఉండవు. క్లీమ్ అంటే ఏమిటి, ఐమ్ అంటే ఏమిటి అంటే సాహిత్యార్థం ఉండదు. ఎందుకంటే మంత్రం అది శక్తివంతమైనటువంటి ఒక అక్షరం, అందుకే దాని పేరు బీజాక్షరం అని అర్థం. అదే నమశివాయ అన్నాం అనుకోండి, సాహిత్యార్థం ఉంది శివునికి నమస్కారం అని. రామాయణమహ అంటే రామునికి నమస్కారం అని ఉంది. కానీ బీజాక్షరం మనకు సాహిత్యార్థాలు ఉండవు. అలా ఓంకారానికి కూడా సాహిత్యార్థం లేదు. అలాగే అర్థం లేదని లేదండి, సాహిత్యార్థం లేదన్నాం. వాటి అర్థాలు వాటికి ఉన్నాయి. అంతేకాదు హ్రీహి అనే దానికి సాహిత్యార్థం ఉంది, అంటే సిగ్గు బిడియం అని అర్థం. ఇప్పుడు దాన్ని బీజంగా మనం చేసినప్పుడు నాదం కలిసి హ్రీం అయింది, అంటే అది లజ్జాపదం. అందుకే లజ్జ అంటే ఏంటి, ముడుచుకునుట అని అర్థం ఇక్కడ. హ్రీం అంటే ముడుచుకునుట, ముడుచుకునుట అంటే లయము చేసుకునుట అని అర్థం. దీన్ని అంతర్ముఖత్వం అంటాం. బహిర్ముఖత్వం అంటే విచ్చుకునుట, అంతర్ముఖత్వం అంటే ముడుచుకునుట. ఆ ముడుచుకునుట కావాలండి. కృష్ణ పరమాత్మ వేణుగానం చేస్తుంటే మునూన్ మునీన్ ముకులయన్ అంటాడు మహానుభావుడు లీలాసుకుడు. మునులు ముడుచుకుపోయారట వేణుగానం వింటూ ఉంటే. మాకు అలా ప్రవచనం వింటూ ఉంటే కళ్ళు ముడుచుకుంటాయని కొందరు అనొచ్చు, కానీ అలానే ముడుచుకోవడం కాదు ఇది. అది వినగానే అంతర్ముఖులైపోయారని అర్థం ఇక్కడ. అలాగా ముడుచుకునుట అంటే లయము చేసుకునుట అని. దేన్ని లయం చేసుకుంటుంది ఆవిడ, సకలమును లయం చేసుకునే తల్లి. ఇది ఆఖరి కూటముల అర్థం ఏంటంటే ఈ సమస్తం అమలు లయమవుతున్నాయి. ఇది వేదాంత విచారణలో అనేకముగా కనబడుతున్న జగత్తు విచారణ ద్వారా బ్రహ్మమునందు లయమైపోతుంది. ఆఖరికి విచారణ చేసే మనస్సు కూడా బ్రహ్మములో లయమవుతుంది. ఇంకా మనస్సే లేదు ఇక్కడ. కానీ సర్వము దేని యందు లయిస్తుందో, ఏది దేనిలోనూ లయించదో అది శాశ్వత తత్వం. అందుకే సర్వమును లయించుకున్న శక్తి. అందుకే తర్వాత ఆఖరి బీజం మోక్షకారకమైన శక్తిని చెప్తుంది. అంతేకాదు మన సర్వస్వం సర్వభావాలు కూడా అమ్మకి అర్పించడం కావాలి. అందుకే మూడవ కూట వచ్చేటప్పటికల్లా ఈ అనేకములన్నీ అర్పించడమే. అది దీన్ని ప్రవిలీనం అని కూడా అంటారు. ఇది అర్చనా విధానంలో కూడాను ధర్మం జుహోమి, అధర్మం జుహోమి, పాపం జుహోమి, పుణ్యం జుహోమి అంటూ సర్వము కూడా హితపూర్వం ప్రాణబుద్ధి దేహ ధర్మాధికారిత, వీటన్నిటితోనూ మనస్సుతో శరీరంతో చేసినవన్నీ కూడా బ్రహ్మార్పణం భవతు స్వాహ అంట. అక్కడ బ్రహ్మార్పణం భవతు అంటే సర్వం బ్రహ్మార్పణం అయిపోయింది. సర్వం బ్రహ్మార్పణం అంటే మిగిలేదేమిటి, తెచ్చుకున్న ద్రవ్యములన్నీ అగ్నిలో వేశాం, అప్పుడేం మిగిలింది, అగ్ని మిగిలింది. కానీ సర్వం బ్రహ్మార్పణం అయితే మిగిలింది ఏమిటి, బ్రహ్మ మిగిలింది. ఏదైతే మిగిలిందో ఆ బ్రహ్మము అది మనమై మిగలడమే మోక్షం. అది ఆ చివరి చెప్పినటువంటి కూటం అంత విశేషమైనది. అందుకే అది ముక్తిప్రదాయకమైన కూటము అన్నారు. ఈ కూటమి జ్ఞానం విశేషం. అందుకే వీటికి మిగిలిన వాటికి చెప్పిన ధాత్వర్థాలు వీటికి చెప్పనక్కర్లేదు, సకలం అని తెలుసుకుంటే చాలు. సకలమును సృష్టి స్థితిలో చెయ్యునది అని ఒక అర్థము, సకలమును లయము చేసుకునే మోక్ష రూపిణి అని రెండవ అర్థం. ఈ రెండు అర్థాలు మూడవ కూటానికి మనం చెప్పుకుంటూ అందులో మొదటక్షరం ఇప్పటికే చెప్పుకున్నాం. ఎందుకంటే ఇక్కడ అనేక మంది అమ్మ మంత్ర జాపకులు ఉన్నారు, వాళ్ళు ఆనందిస్తారనే ఉద్దేశంతో. అంతేకాదు వాళ్ళు చేస్తున్నది మరింత అనుభూతితో వాళ్ళు చేయడం కోసం వీటికి అర్థములు చెప్పడం జరుగుతుంది. ఆ నెపంతో మంత్రం లేని వారికి కూడా అమ్మంటే ఏంటో తెలిస్తే చాలండి. మంత్రం ఉన్నవారు మంత్రం చేసుకోవచ్చు, కానీ మంత్రం లేని వారు అయ్యో లేదే అనుకోనక్కర్లేదు. బాగా తెలుసుకోండి, ఇక్కడ అమ్మపై భక్తి ఉండాలి. మీరు లలితాశాస్త్రం మొత్తం చదవండి, మంత్రగమ్య అని ఎక్కడా కనబడదు. భక్తిగమ్య, ధ్యానగమ్య, జ్ఞానగమ్య అని మూడు మాటలు ఉంటాయి. ఆ మాటకు వస్తే లలిత అనే మాట మంత్రం కదా,
మననం చేసుకుంటే అదే మంత్రం అవుతుంది. అందుకు ఇక్కడ మంత్రాక్షరములతో గర్భితం చేశారు గనక మంత్రార్థం అని చెప్పుకున్నాం. మంత్రాక్ష గర్భితమైన స్తోత్రం అందరూ చదువుకోవచ్చు, దాని ఫలితం అందరూ పొందవచ్చు. అందుకే దానికి వ్యాఖ్యానిస్తున్న నెపంతో మంత్రాక్షర స్మరణ తద్భావ స్ఫురణ కూడా మనం చేసుకోవడం జరుగుతుంది. నిన్న మనం చెప్పుకున్నటువంటి శ్లోకాల్లో సచ్చాయైర్ వరకేతకీ దళ రుచ ఇక్కడ నుంచి మొదలవుతున్నది మూడవ కూటం సాతో. సచ్చాయైర్ వరకేతకీ దళ రుచ అనే శ్లోకంలో తాంబూల సమర్పణం గురించి మనం చెప్పుకున్నాం. దానికి సమానంగా శంకరానందులు వారు ఇచ్చిన సర్వజ్ఞాన కళావతీం సకరుణాం సర్వేశ్వరీం సర్వగాం సత్యాం సర్వమయీం సహస్రదళజాం సత్వార్ణవోపస్థితాం సర్వార్ణవోపస్థితాం సంగాసంగ వివర్జితాం సుఖకరీం బాలార్క కోటి ప్రభాం శ్రీచక్రప్రియ బిందుతర్పణ పరాం శ్రీరాజరాజేశ్వరీం. ఇక్కడ వరకు నేను చెప్పుకోవడం జరిగింది. తర్వాత అక్షరం కకారంతో మొదలు పెడుతున్నారు భగవత్పాదుల వారు. అది అర్చనకి ఎలా చూపిస్తున్నారు ఉపచారాల్లో, ఇక్కడ అమ్మవారికి ఆరార్తికం ఇవ్వడం ఒకటి, దీపాలు ఇవ్వడం ఒకటి, అదేవిధంగా నృత్య గీతాది ఉపచారములు సమర్పించడం ఒకటి. అంటే ఒక్క శ్లోకంలో ఎన్ని ఉపచారాలు ఉన్నాయో చూడండి. ఇక్కడ పూజాంతంలో నీరాజనం ఇవ్వడం గొప్ప ప్రక్రియ. ఆ సమయంలో చాలా మందికి ఆనందం కూడా కలుగుతుంది, ఎందుకంటే పూజ అయిపోయిందని. అది కాదండి, నీరాజనం అనేది చాలా మంచి ప్రక్రియ. అందుకే మనకు ఉత్తరాదిలో మొదలైన చోట హారతికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. ఆరార్తికం అనే మాట నుంచి హారతి అనే శబ్దం మనకి వచ్చింది. ఆరతి హారతి కొందరు పెడతారు, కానీ ఆరార్తికం అంటే రకరకాల ఒత్తులతో నీరాజనాలు ఇవ్వడం. ఇది పెద్ద ప్రక్రియ. మామూలుగా కర్పూర నీరాజనం చే పక్కన పెట్టేస్తాను నిత్యం చేసేటప్పుడు, కానీ పంచవృత్తుల హారతి అదేవిధంగా ఒకటి రెండు మూడు సంఖ్య పెంచుకుంటూ రకరకాల వృత్తులతో ఇవ్వడం కనబడుతుంది. నక్షత్ర హారతి అంటూ కుంభహారతి అని ప్రత్యేకంగా చెప్తారు. ఇవన్నీ రకరకాల హారతులు. ఈ హారతులకు చాలా విశేషమైనటువంటి అంశం ఉన్నది. అలాంటి హారతులు ఇక్కడ ఇస్తున్నారు గురువు గారు. కన్యాభిక్కమనీయ కాంతిభిరలంకారామలారార్తిక పాత్రే మౌక్తిక చిత్ర పంక్తి విలసత్కర్పూర దీపాళిభిః తత్తత్తాళ మృదంగ గీత సహితం నృత్యత్పదాంభోరుహం మంత్రారాధన పూర్వకం సునిహితం నీరాజనం గృహ్యతాం. విశేషించి నీరాజన ఉపచారం ఎప్పుడు చేయాలి? తాంబూల సమర్పణం తర్వాత. తాంబూలం ఇచ్చిన తర్వాత తాంబూల చర్వణానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి అని కదా నీరాజన ఇస్తాం. నిన్న మనం తాంబూలం పూర్తి చేసుకున్నాం. తాంబూల ప్రక్రియ ఉన్నది. అసలు అమ్మవారు తాంబూలాన్ని ఒక్కసారి ధ్యానించడం చాలా విశేషం. దీనిలో కూడా ఒక తాత్విక అర్థాన్ని పెద్దలు చెప్పారు. తాంబూలం ఇచ్చేటప్పుడు రకరకాల పదార్థాలు ఉంటాయి, కానీ అమ్మది స్వీకరించిన తర్వాత వాటి వేటికి లేని రంగు వస్తుంది. మీరు గమనించారండి, దాని ఒక్క రంగు కూడా మిగలదు. సున్నం తెలుపు కానీ ఆకు ఆకుపచ్చతనం కానీ ఆ లోపల వేసిన పోక యొక్క వర్ణం కానీ మిగిలిన ద్రవ్యములు కానీ వేటి వర్ణము దానికి ఉండదు. ఒకే వర్ణం అయిపోతుంది అక్కడ, అరుణ వర్ణం. అరుణం ఎవరు? ఆవిడే. కానీ అనేకమంతా ఏకమవడం అనేది అక్కడ కనబడుతుందండి. ఆవిడ వర్ణమే అవుతుంది ఇక్కడ. అందుకే త్రిపుటి ఏకత్వమే తాంబూలం అని ఒక నిర్వచనం చెప్పారు. ఇక్కడ ఉపచారాన్ని కూడా ఉపనిషత్తులుగా చూడడం అనేటువంటి భూమికలోకి మనం వెళ్ళాలి. ఇక్కడ మరొక అందమైన అంశం ఏంటంటే అమ్మవారి తాంబూల ధ్యానం విశేషమని. అందుకే నిన్న అయినట్టు అవుతూ మళ్ళీ వాళ్ళు మొదలెట్టుకున్నామంటే ఆ తాంబూల ధ్యానం చాలా విశేషం. ఈ తాంబూల ప్రసాదం కోసం సుబ్రహ్మణ్య స్వామి మొదలైన వారు ఎదురు చూస్తూ ఉంటారని భగవత్పాదుల వారు రచించారు. ఇక్కడ ఆ తారకాసుర సంహారం మొదలైనవన్నీ చేసుకొచ్చిన తర్వాత ఆ పెట్టుకున్న కిరీటాలు తీసి అమ్మ దగ్గర నిలబడతారట. విజయం సాధించేవరైనా సంతోషం అంటూ ఆవిడ వేసుకున్న తాంబూలు ముక్కిస్తుందట తల్లి. ఇక్కడ చాలా విశేషమైన అంశం. ఇక్కడ అమ్మవారు అది ఇవ్వడం పిల్లలకి తల్లిచ్చినట్లే. అది ఎక్కడి నుంచి వచ్చింది? అమ్మవారి ముఖం అనగానే మనం గుర్తుపెట్టుకోవాల్సింది మంత్ర శరీరం అమ్మవారిది. అది మాంసాస్థిమయమైనటువంటి పంచభూత వికార దేహం కాదు. ఎప్పుడు దేవతను తలంచుకున్న ఆ దేహాల గురించి ఇవి తెలుసుకోవాలి. ఇవి తెలియక చాలామంది అన్యులు మన మతాన్ని నిందించేటప్పుడు వాళ్ళ దేవుళ్ళని పోలుస్తూ మన దేవుడితో చెప్తారు. ఒక వ్యక్తి పుట్టి ఏదో చెప్పారు, వాళ్ళ మీద గౌరవభావంతో చేసుకోవడం వేరు. కానీ ఉపాస్యమైన దేవతల శరీరాలు మంత్రమయమే తేజోమయమై ఉంటాయని జ్ఞానం మనకైనా ఉంటే వాడి మాటలకి చలించిపోకుండా ఉంటాం ఇక్కడ. కానీ దేవతా శరీరం మాంసమయమైన పాంచభౌతిక వికారాలతో ఉన్నది కాదు. అది మంత్రమయమై విశ్వమయమై సర్వదేవతామయమై ఉన్నటువంటి సంపూర్ణ విశ్వచాలన శక్తే దేవతాకృతి. అందుకు ఆ వదనం ఏమిటో మనం ప్రతిరోజు చెప్పుకుంటున్నాం. వదనము వాగ్భవకూటం, కంఠం నుంచి కటి వరకు మధ్యకూటం, కటి నుంచి పాదాల వరకు శక్తికూటం.
అందుకే శక్తికూటంలో మనం ఇప్పుడు ఉన్నప్పటికీ ఆ శక్తికూటంలో పాదం శక్తికూటం ఏమిస్తుంది మోక్షం కనుక అమ్మ పాదాలను ఆశ్రయిస్తే మోక్షం వస్తుందని చెప్పడమే దానిలో ఉన్న భావం ఇందులో వాగ్భవ కూటం వదనం కదా కనుక అమ్మ నోటి నుంచి వచ్చిన తాంబూలం అంటే వాగ్భవ కూటం అంటే సమస్త వాక్కులకి మూలమైనటువంటి విద్యల యొక్క స్వరూపం అమ్మ ముఖం అందులోంచి వచ్చిన తాంబూలం అంటే సర్వ విద్యాస్వరూపమైన ఒకనొక శక్తి అంత శక్తి కలిగినటువంటి తాంబూలాన్ని ధ్యానించినట్లయితే అది అపూర్వమైన వాక్శక్తిని జ్ఞానశక్తిని మనకు ప్రసాదిస్తుంది అందుకే ఒక మూగవాడు గురువు ద్వారా అమ్మ మంత్రాన్ని పుచ్చుకుని అమ్మ రూపాన్ని ధ్యానిస్తూ జపం చేసుకుంటూ ఉంటే అతని భక్తికి సంతోషించి ఆ విగ్రహం నుంచి కదిలొచ్చింది కామాక్షమ్మ వచ్చి తన చర్మణం చేస్తున్న తాంబూలం ముక్కిచ్చిందట ఆ తాంబూలం భక్తిగా స్వీకరించడం చేత అతను అద్భుతమైన కవి అయి 500 శ్లోకాలు అమ్మ చెప్పగలిగాడు మూక కవి మూక పంచశతి అమ్మ తాంబూలం అనగానే గుర్తు రావాలండి అలా గుర్తు తెచ్చుకున్న భక్తుడికి అమ్మ తప్పకుండా జ్ఞానాన్ని అనుగ్రహిస్తుంది ఇది తాంబూల ధ్యానం మనం చేసుకున్నాం అంతేకాదు అమ్మ తాంబూలం ఎంత గొప్పగా ఉందంటే కర్పూర వీటి సౌరభ్య కల్లోరిత కకుప్తట ఆ తాంబూలపు వాసన ఆ మణిద్వీపంలో చింతామణి గృహంలో అంతా పరిమళిస్తోంది మొత్తం ఆ దిగంతాల్లో వ్యాపించిపోయింది వాసన దీన్ని బట్టి అర్థం ఏంటంటే అమ్మ వల్ల మనకు వచ్చిన విద్య అది అంతటా వ్యాపిస్తుంది అంటే విద్య ప్రచారం అవుతుంది కీర్తి రూపంగా వ్యాపిస్తుంది అంటే విద్య అంతటా వ్యాపించాలి కదా గురువు నుంచి శిష్యులకి అలాగే తెలుసుకోవాలనుకున్న వాళ్ళకి తెలిసిన వాళ్ళ నుంచి వ్యాపించాలి కదా అలా వ్యాపించే లక్షణమే ఆమోదము ఆ పరిమళం అది చూపించిన అర్థం అందుకే తత్వం తెలిసి రూపాన్ని మనం ధ్యానించినట్లయితే అందులోని దివ్యత్వం తెలుస్తుంది తెలియకపోతే మనలాంటి ఒకనొక రూపాన్ని మనం తలంచుకుంటున్నామనే భ్రాంతి మిగులుతుంది ఇక్కడ మనకు ధ్యానానికి అనువుగా అమ్మ రూపం ధరించిందే తప్ప మనవంటి రూపం కాదు ఇది ఇక్కడ అది సచ్చిదానందమయమే తేజోమయమే లీలగా అమ్మ ధరించినటువంటి విశ్వ చైతన్య మంత్ర చైతన్య దేవతా చైతన్యాల్ని వ్యక్తపరిచే స్వరూపమే అమ్మవారిది అందుకు అమ్మవారి యొక్క తాంబూలం ధ్యానించిన తర్వాత నీరాజను ఎలా ఇస్తున్నారంటే అనేక మంది దేవకన్యలు అక్కడి నుండి నీరాజలు అలిస్తున్నారు కన్యాభిహి దేవకన్యలు అక్కడుంటూ కమనీయ కాంతిభిరలంకారై వాళ్ళు కూడా చక్కగా అలంకారములు చేసుకున్నారు అప్పుడు అమలమైన ఆరార్తికం పట్టుకున్నారు నిర్మలమైన ఆరార్తికములు పట్టుకున్నారు ఎలాగంటే పాత్రే మౌక్తిక చిత్ర పంక్తి విలసత్ కర్పూర దీపాళిభి అనేక రకాల పాత్రలతో ఆరార్తికములు ఇవ్వడమే కాకుండా ముత్యాలు పొదిగినటువంటి పళ్ళెరాల్లో కర్పూరములు పెట్టి హారతిస్తున్నారు ముత్యాల హారతి అని మనం వింటూ ఉంటాం ఆ ముత్యములు పొదిగినటువంటి భౌతిక చిత్ర పంక్తి విలసత్ కర్పూర దీపాళిభి ఆ తర్వాత గీతం సమర్పయామి నాట్యం సమర్పయామి అమ్మవారు మహారాణి ఆవిడ సర్వోపచారములు ఇస్తున్నారు అది కళానిధి కావ్య కళ రసజ్ఞా రససేవధి అన్నట్టు రసజ్ఞురాలైన తల్లికి గీత నాట్య స్తోత్రాదులని ఎందుకంటే పూజ వీటితో పూర్ణం కావాలి అని చెప్తారు ఆ ఎలాంటి గీతములు అంటే మృదంగ గీత సహితం ఆ మృదంగనాదంతో కూడిన గీత అంట ఆ చెప్పేటప్పుడు గురువుగారు ఎంత గొప్ప రచన శంకర భగవత్పాదుల వారి కవిత్వం అని ఎవరైనా రీసెర్చ్ చేస్తే అద్భుతమైన అంశాలు బయటకు వస్తాయి కవిత్వము తత్వము అందులో ఉన్న రకరకాల సౌందర్యాలు వీటి మీద పరిశోధనలు చాలా చాలా జరగాలి సిద్ధాంత భేదాలతో కొట్టుకులాడేటువంటి వారు అసలు రహస్యాలు తెలుసుకోలేకపోతున్నారు అందుకు శంకరవాంగ్మయం గారిని పరిశీలిస్తే కాళిదాసాది కవులకు కూడా ఏమీ తీసుకోరాయన కానీ కవిత్వాన్ని మించిపోయిన తత్వం ఇచ్చాడు గనక తత్వవేత్తగాని మనందరం తెలుసుకుంటున్నాం కానీ ఏమి కవిత్వము అయితే తాళం తకారంతో వేస్తారు తత్తద్ధిమితక ఇలాంటి శబ్దాలు దాన్ని ఎంత చక్కగా నేను పొదిగించారంటే తత్తత్తాళ మృదంగ గీత సహితం చదివేటప్పుడే తత్తత్తాళ అన్నప్పుడు ఆ తకధిమి ఇచ్చ జతులు చూపించాడు కానీ ఇది జతి అన్నప్పుడు దానికి అర్థం ఉండదు తత్ధిమితక అంటే వాడికి అర్థాల్లో కానీ ఇక్కడ అర్థం ఉంది తత్తత్తాళ అంటే ఆయాతాళములతో అని అర్థం ఇక్కడ తత్తత్తాళ ఆయా తాళములతో కూడినటువంటి మృదంగ గీత సహితం ఆ గీతములు ఆ గీతములతో పాటు నృత్యపదాంబోరుహం.